చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం బయలుదేరింది. ప్రత్యేక బస్సులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. కుంగిన బ్యారేజ్లను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శిస్తామని చెబుతున్నారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేసి ఆయకట్టుకు సాగునీరివ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ చేయరాదన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. మేడిగడ్డ నిర్మాణం రాశిరకంగా జరిగిందని, ప్రాజెక్టు నిర్వహణ కూడా పట్టించుకోలేదని కేంద్రం ఇచ్చిన రిపోర్టులో ఉంది. లక్ష కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే మేడిగడ్డ కుంగిందని ప్రభుత్వం విమర్శిస్తోంది. బాధ్యత మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి, బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, దాదాపు 1500 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 270 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ, తర్వాత అన్నారం పోతా ఉన్నాం. తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము, అన్ని చోట్లకు కూడా పోతాము. ఇది మొదటిది మాత్రమే, ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లివ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసవుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. అడిగే